నమస్కారం నా ప్రసాద్ మేము చూసిన ప్రసాద్ ఎక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది రియల్మీ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ మొత్తం రెండు అయితే వీళ్ళు లాంచ్ చేస్తారు ఒక రోబో వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది ఒకటి వస్తరికి హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది రోబో వ్యాక్యూమ్ క్లీనర్కి సంబంధించి సపరేట్గా వీడియో అయితే చేస్తాను ఇది వస్తరికి హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ సో ఇది మీకు ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వీళ్ళు లాంచ్ చేసింది ఇంట్రడక్షన్ ప్రైస్ ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి తీసుకొని వచ్చారు ఫ్లిప్కార్ట్లో నుంచి దీన్ని సేల్కి తీసుకొస్తాను ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లో ఇది అయితే అయితే కనిపించట్లేదు ఒకవేళ ఫ్యూచర్లో అవైలబిలిటీకి వస్తే దీన్ని మీరు చెక్ చేయొచ్చు ఫస్ట్ అయితే దీని అన్బాక్సింగ్ చూద్దాం లోపల కంటెంట్స్ ఏమో వస్తున్నాయి ఎలా యూజ్ చేయాలి దీనివల్ల ఉపయోగం ఏంది ఇది కొనవచ్చా లేదా ఎవ్రీథింగ్ మనం వీడియోలు అయితే చూద్దాం ఫస్ట్ మనం దీన్ని బాక్స్ చూసుకుంటే బాక్స్ అయితే ఇలా ఉంటుంది మీకు బాక్స్ మీద వ్యాక్యూమ్ క్లీనర్ కనిపిస్తుంది రియల్మీ టెక్ లైఫ్ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అండ్ కింద కొన్ని ఫంక్షన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి మల్టిపుల్ యూజెస్ సినారియోస్ అని చెప్పేసి లివింగ్ రూమ్ స్టడీ రూమ్ ఆఫీస్ బెడ్రూమ్ కార్ ఇట్లా ఇలాంటి వాటి అన్నిటికి మనం దీన్ని యూజ్ చేసి క్లీన్ అయితే చేయొచ్చు అండ్ దీనిలో పవర్ వచ్చేసరికి వన్ ఫార్టీ వాట్ సూపర్ పవర్ అయితే ఉంటుంది అండ్ ప్రెజర్ వచ్చేసరికి నైన్ పాయింట్ ఫైవ్ కిలో పాస్కల్ సూపర్ సెక్షన్ ప్రజలు ఉంటుంది దీనిలో అండ్ మల్టిపుల్ క్లీనింగ్ బ్రషెస్ ఉంటాయి మూడు బ్రష్లు ఉంటాయి మొత్తం నేను చూపిస్తా తర్వాత మీకు లోపల అండ్ ఫార్టీ మినిట్స్ కంటిన్యూస్గా నేను యూజ్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్ చేసి హెపా ఫిల్టర్ కూడా ఉంటుంది మొత్తం నేను తర్వాత మాట్లాడుతూ వీటి గురించి అండ్ నాయిస్ వస్తే దీన్ని లెస్ దాన్ ఎయిటీ డెస్బల్స్ అయితే ఉంటుంది డిజైన్ కూడా మీకు లో వెయిట్ డిజైన్ అంటున్నారు కొద్దిగా వెయిట్ అయితే ఉంటుంది మొత్తం మీరు అటాచ్ చేసిన తర్వాత అక్కడ లో వెయిట్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారు రెండు క్లీనింగ్ మోడ్స్ ఉన్నాయి అండ్ సపరేట్ డస్ట్బిన్ కూడా ఉంటుంది దీనికి సో ఇది బాక్స్ మీద వీళ్ళు మెన్షన్ చేసింది అండ్ స్పెసిఫికేషన్ కూడా మీకు బాక్స్ మీద మాక్సిమం కనిపించినాయి బాక్స్ లోపల మీకు ఒక యూజర్ మ్యాన్యువల్ అయితే ఉంటుంది ఇది ఖచ్చితంగా చదవండి ఒకసారి వాల్ మౌంట్ ఉంటుంది వాల్మౌంట్ కూడా మీరు దీన్ని చేసుకోవచ్చు మీరు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు మీకు స్విచ్ బోర్డ్ పక్కన వాల్ చేయించుకోండి ఇది బెటర్ ఎందుకంటే ఛార్జింగ్ పెట్టడం ఈజీ అవుతుంది అండ్ క్లీనింగ్ బ్రష్ ఉంటుంది స్క్రూస్ ఉంటాయి మీకు వాల్మౌంట్కి అయితే ఉపయోగపడతాయి యాక్సెసరీస్ ఉంటాయి రెండు ఎక్స్ట్రా బ్రష్లు అయితే వస్తాయి అండ్ మనకి ఫ్లోర్ క్లీనర్ ఒకటి ఉంటుంది రెండు బ్రష్లు అయితే ఉంటాయి మొత్తం మూడు అటాచ్మెంట్స్ అని చెప్పొచ్చు ఒక అల్యూమినియం ట్యూబ్ ఉంటుంది అండ్ ఒక అడాప్టర్ ఉంటుంది ఛార్జింగ్ పెట్టుకోవడానికి దీన్ని ఇవి ఓవరాల్ బాక్స్లో మీకు వచ్చే కంటెంట్స్ అయితే సో ఈ రాడ్కి ఏదైతే మీకు అల్యూమినియం ఇది ట్యూబ్ ఉందో దీనికి మీరు అటాచ్ చేయాలి ఒక సైడ్ వచ్చేసరికి ఇది వ్యాక్యూమ్ క్లీనర్ ఇంకో సైడ్ వచ్చేసరికి మీరు ఏదైతే బ్రష్ మీరు యూజ్ చేయాలనుకుంటున్నారో అది మీరు ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది అటాచింగ్ కూడా చాలా ఈజీ మీకు ఇక్కడ ఒక బటన్ లాగా ఉంటుంది దీన్ని ప్రెస్ చేయండి ప్రెస్ చేసి ఇట్లా లాగితే మీకు ఇది వచ్చేస్తుంది మళ్ళీ మీరు పెట్టాలనుకుంటే జస్ట్ ఇట్లా పెట్టేసేయండి యూజ్ చేయడం మాత్రం చాలా సింపుల్ ఉంది మీకు పెద్ద కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇక్కడ చూడొచ్చు ఈజీగా మీరు రిమూవ్ చేయొచ్చు అటాచ్ చేయొచ్చు అండ్ ఇది కూడా మీరు సపరేట్గా యూస్ చేసుకోవచ్చు మీ రాడ్ మీకు ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి కార్స్ ఇట్లాంటి క్లీన్ చేయడానికి మీకు ఇంత పెద్ద పొడుగు అయితే కావాలి మొత్తం ఒక ఫోర్ ఫీట్ టెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఈజీగా హైట్ పర్సన్ అయితే మీ హైట్ అయితే ఉంటుంది అండ్ ఒకవేళ మీరు నార్మల్గా క్లీన్ చేయాలనుకుంటున్నారు మీ కీబోర్డ్స్ ఇట్లాంటి క్లీన్ చేస్తుంటారు అట్లాంటి సిచ్యువేషన్లో మీకు ఇంత పెద్ద రాడ్స్ అయితే అవసరం లేదు మీరు డైరెక్ట్ వీటిని యూజ్ చేయొచ్చు డైరెక్ట్ ఇక్కడ ఈ బ్రష్ ఉందా ఈ బ్రష్ మీరు ఇట్లా మీరు పెట్టుకోవచ్చు ఇట్లా మీరు యూజ్ చేయొచ్చు ఏదైనా బ్రష్ ఉంటుంది ఇంకా రెండు బ్రష్లోనే మొత్తం రెండు బ్రష్లు మీరు ఇట్లా పెట్టి యూజ్ చేసుకోవచ్చు ఎట్లయినా మీరు యూజ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ అల్యూమినియం ట్యూబ్ ఉందిగా మధ్యలో ఇది ఈ అటాచ్మెంట్ పెట్టి మీరు హైట్ అయితే మీరు పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది మీకు నెక్స్ట్ ఇది ఫిజికల్ ఆర్ చూసుకుంటే ఇది మెయిన్ మనకి వ్యాక్యూమ్ క్లీనర్ దీనిలో మనకి మోటర్ ఇవన్నీ ఉంటాయి అండ్ ఇక్కడ చూస్తే మీకు టాప్లో ఒక బటన్ ఉంది దీ ఇది పవర్ బటన్ అని చెప్పొచ్చు దీన్ని యూజ్ చేసి మీరు దీన్ని ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు సో దీనిలో రెండు మోడ్స్ అయితే ఉంటాయి రెండు మోడ్స్ అంటే మీకు ఒకటి నార్మల్గా రన్ అవుతుంది ఇంకోటి వస్తారు ఫుల్ స్పీడ్లో రన్ అవుతుంది మీకు ఫస్ట్ ఒక ఒకసారి మీరు దీంట్లో ముందుకనే రనుకోండి స్పీడ్ మీకు ఫుల్ స్పీడ్లో రన్ అవ్వదు కంప్లీట్ మీరు ముందుకంటే ఫుల్ స్పీడ్ ఇక్కడ సౌండ్ చూడొచ్చు మీకు అర్థమైపోతుంది ఆఫ్ చేయాలనుకుంటే కంప్లీట్ బ్యాక్ వచ్చేసేయండి ఆఫ్ అయిపోతుంది సో ఇక్కడ వీళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఏదైతే నార్మల్ మోడ్ ఉందో అంటే మీడియంలో మీరు యూజ్ చేస్తే మాత్రం ఒక ఫార్టీ మినిట్స్ వరకు బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు అదే మీరు ఫుల్ స్పీడ్లో యూజ్ చేస్తారనుకోండి ఇట్లా ట్వంటీ మినిట్స్ బ్యాటరీ వస్తుందని చెప్తున్నారు సో ఇది చాలా తక్కువ బ్యాటరీ లైఫ్ దీన్ని ఛార్జ్ పెట్టడానికి ఫైవ్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఛార్జింగ్ పెట్టాలి అంటే దగ్గర దగ్గర సిక్స్ అవర్స్ మీరు దీన్ని ఛార్జింగ్ పెట్టాలి నైట్ మీరు ఛార్జింగ్ పెట్టుకొని పడుకొని మార్నింగ్ ఒక ట్వంటీ మినిట్స్ యూజ్ చేయొచ్చు సో ఇది ఒకటి కొద్దిగా మైనస్ అనిపించింది నాకు సో బ్యాటరీ కెపాసిటీ కొద్దిగా ఇంక్రీజ్ చేయాల్సింది అంటే మీరు ఎక్కువసేపు క్లీన్ చేయాలంటే మాత్రం కొద్ది కష్టమే ఒక ట్వంటీ మినిట్స్ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ మీరు క్లీన్ చేయాలనుకుంటే మాత్రం ఇది మీకు ఉపయోగపడుతుంది ఫుల్ స్పీడ్లో నార్మల్ నార్మల్ స్పీడ్ అయితే మీరు ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మీరు యూజ్ చేయొచ్చు నెక్స్ట్ ఇంకా టాప్లో చూసుకుంటే ఎల్ఈడి లైట్స్ అయితే కనిపిస్తాయి మొత్తం ఫైవ్ ఎల్ఈడీ లైట్స్ కనిపిస్తాయి మీకు ఛార్జింగ్ని ఇండికేట్ చేస్తే ఫుల్ అన్ని లైట్స్ మీకు ఎలిగితే మాత్రం ఛార్జింగ్ ఫుల్ అనమాట ఇంకా దీని కిందకు వస్తే మాత్రం రియల్మీ టెక్ లైఫ్ అని చెప్పేసి రాస్తుంది బాటంలో చూసుకుని డీజో అని కనిపిస్తుంది నాకు ఇక్కడ చూడొచ్చు బాటంలో స్టిక్కర్స్ చూసుకుని మీకు డీజో ఇది మాత్రం రియల్మీ బ్రాండ్లో తీసుకొచ్చారు కింద మాత్రం స్టిక్కర్ మాత్రం డీజో ఉంది నెక్స్ట్ ఇది మనకి డస్ట్ కంపార్ట్మెంట్ దీన్ని మీరు నుంచి అయినా ఓపెన్ చేయొచ్చు టాప్లో మీకు ఒక స్విచ్ ఉంటుంది ఇట్లా అంటే మీకు వచ్చేస్తుంది అండ్ ఇట్లాగితే మీకు ఇది వచ్చేస్తుంది అండ్ దీనిలో మీకు ఫిల్టర్ కూడా ఉంటుంది హెపా ఫిల్టర్ హెపా ఫిల్టర్ మీకు చిన్న చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా డస్ట్ పార్టికల్స్ మన కంటికి కనిపించిన పార్టికల్స్ వాటిని కూడా ఇది ట్రాప్ చేయగలదు అండ్ ఒకవేళ హె హెపా ఫిల్టర్ లేని వ్యాక్యూమ్ క్లీనర్ ఏమైందంటే అవి మళ్ళీ గాలిలోకి అయితే వెళ్ళిపోతాయి వ్యాక్యూమ్ క్లీనర్లోకి అయితే రావు ఆ పార్టికల్స్ హెపా ఫిల్టర్ ఉంటే మనకి వ్యాక్యూమ్ క్లీనర్లోకి అయితే వస్తాయి అండ్ ఛార్జింగ్ వచ్చేసరికి ఇక్కడ ఇక్కడ చూడవచ్చు మీకు పోర్ట్ ఎక్కడ ఉంది ఇక్కడి నుంచి మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవాలి అండ్ ఇది దీని ఫిజికల్ వర్యో అయితే కొంచెం మీకు వెయిట్ ఉంటుంది మరీ ఓవర్ వెయిట్ అయితే ఏం లేదు కొద్దిగా మీరు అటాచ్మెంట్స్ యాడ్ చేస్తారనుకోండి అల్యూమినియం ట్యూబ్ అండ్ ఇవి ఉంటాయి కదా బ్రషింగ్ ఇట్ బ్రష్ ఇట్లాంటి యాడ్ చేస్తే మీకు కొద్దిగా వెయిట్ అయితే అనిపిస్తుంది మరి వీళ్ళు లైట్ వెయిట్ అన్నారు లైట్ వెయిట్ అయితే ఉండదు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఇంకా మనం ఫైనల్గా అటాచ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఏమి అటాచ్మెంట్ మీకు ఎలా ఉపయోగపడుతుంది ఇది వస్తే ఫ్లోర్ క్లీనింగ్ బ్రష్ ఇది ఇది మీరు ఎక్కడ చేయాలంటే ఫ్లోర్ క్లీనింగ్ ఉంటుంది కదా మీరు డస్ట్ ఇట్లాంటి క్లీన్ చేయాలనుకుంటున్నారు ఫ్లోర్ని క్లీన్ చేయాలనుకుంటున్నారు ఫ్లోర్ క్లీన్ చేసేటప్పుడు ఇది కూడా మీరు యూజ్ చేయండి ఎందుకంటే మీకు ఈజీ అవుతుంది క్లీన్ చేయడానికి సో ఫ్లోర్ క్లీనింగ్ అయితే మీకు ఇది ఉపయోగపడుతుంది అండ్ సోఫాలు కూడా మీరు పెద్ద పెద్ద సోఫాలు అయితే ఇదే యూజ్ చేసి క్లీన్ చేయండి మెయిన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కార్నర్స్ సోఫా కార్నర్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా మీకు ఇట్లాంటివి ఉంటాయి ఇట్లా ఉంటాయి కదా ఇట్లా కార్నర్స్ ఉంటాయి ఇట్లాంటివి క్లీన్ చేయాలంటే మాత్రం లోపలికి వెళ్ళి ఈ అటాచ్మెంట్ అయితే మీరు యూజ్ చేయొచ్చు అండ్ ఎక్కడికైనా కానీ ఏదైనా లోపలికి వెళ్ళి కార్నర్ పగుళ్ళు ఉంటాయి కదా దీన్ని దీన్ని పెట్టడం పేరే పగుళ్ళు క్లీన్ చేయడానికి మీకు వాల్స్ మధ్యలో పగుళ్ళు ఉన్నా కానీ వాటి మధ్యలో ఇట్లా పెట్టినా కానీ ఇది డస్ట్ లాగేయగలదు లోపలికి సోఫాల మధ్యలో పగుళ్ళు ఉంటాయి అంటే గ్యాప్ ఉంటుంది కదా వాటిని క్లీన్ చేయడానికి అట్లాంటి వాటికి అటాచ్మెంట్ అయితే ఉపయోగపడుతుంది అండ్ ఇంకొక అటాచ్మెంట్ ఇది సో ఇది మీకు టూ ఇన్ వన్ బ్రష్ అని చెప్పొచ్చు టూ ఇన్ వన్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ చూడొచ్చు ముందు బ్రష్ అయితే ఉంటుంది అండ్ దీన్ని వెనక్కి కూడా లాగొచ్చు మనం ఇట్లా వెనక్కి లాగితే మనకి బ్రష్ లోపలికి వెళ్ళిపోతుంది అండ్ ఇక్కడ మనకి నార్మల్ ప్లాస్టిక్ వచ్చేస్తుంది వ్యాక్యూమ్ క్లీనర్ లాగా ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే అంటే ఏదన్నా కీబోర్డ్స్ ఇట్లాంటివి క్లీన్ చేయాలి మీకు కార్నర్స్ ఇట్లాంటి ఉంటాయి కార్నర్స్ క్లీన్ చేయడానికి విండోస్ క్లీన్ చేయడానికి కార్ లోపల డస్ట్ ఇట్లాంటివి క్లీన్ చేయడానికి సో ఇట్లాంటి వాటి మీకు ఈ అటాచ్మెంట్ అయితే చాలా బాగా ఉపయోగపడుద్ది సో ఇట్లాంటి వాటికి మ్యాక్సిమం కార్నర్స్ ఇట్లాంటి మెయిన్ పర్పస్ ఇది వాటిని క్లీన్ చేయడానికి అయితే ఈ అటాచ్మెంట్ అయితే మీకు ఉపయోగపడుతుంది అన్ని రకాలుగా ఈ వ్యాక్యూమ్ క్లీనర్ ఉపయోగపడుతుంది ఫ్లోర్ క్లీన్ చేసుకోవచ్చు కార్లు క్లీన్ చేసుకోవచ్చు విండోస్ క్లీన్ చేసుకోవచ్చు సోఫాలు క్లీన్ చేసుకోవచ్చు కీబోర్డ్స్ కానీ ఏదైనా ఇంట్లో మీకు ఏదైనా ఐటమ్స్ మీద డస్ట్ పడినా కానీ ఇది ఈ అటాచ్మెంట్ అయితే మీకు టీవీలు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది డస్ట్ ఉంటుంది కదా ఏదైనా ఐటమ్స్ని క్లీన్ చేయడానికి కూడా మీకు ఉపయోగపడుతుంది అండ్ ఇంకా దీంట్లో మనం ఏమేమి చేయకూడదు వీటి గురించి కూడా ఒక ఐడియా అయితే ఉండాలి ఎక్కడ పెడితే అక్కడ యూస్ చేయకూడదు తిని అంటే మీ ఫ్లోర్ మీద గ్లాస్ పగిలిపోయింది ఆ గ్లాస్ ఆ గ్లాస్ని క్లీన్ చేయడానికి మీరు ఇదైతే యూజ్ చేయకండి అండ్ ఆయిల్ పడుతుంది ఆయిల్ పడి ఉంటుంది లేకపోతే ఆల్కహాల్ అంటే మందు సీసాలు ఉంటాయి కదా కింద పడేసి కొట్టడం అట్లాంటివి చేస్తుంటే వాటిని క్లీన్ చేయడానికి అట్లాంటి వాటికి లిక్విడ్స్ని క్లీన్ చేయడానికి అయితే వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేయకండి ఓన్లీ ఏదైతే డస్ట్ ఉంటుందో ఫ్లోర్ డస్ట్ క్లీన్ చేయడానికి వాటికి ఇది మీకు ఉపయోగపడుద్ది వెట్ పర్పస్ అయితే కాదు అంటే మీకు తుడవడం అయితే ఉండదు ఓన్లీ చిమ్మడం వరకే తుడవడం మాత్రం పెట్టుకోకండి వ్యాక్యూమ్ క్లీనర్తో అండ్ ఒకవేళ మీరు యూజ్ చేస్తున్నప్పుడు మరి టెంపరేచర్ ఎక్కువైపోయింది అనుకోండి ఇక్కడ మోటార్ది కొద్దిగా ఆగండి కొద్దిగా మళ్ళీ కూల్ అయిన తర్వాత దీన్ని యూజ్ చేయండి ఇది యూజ్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇది ఓవరాల్గా రియల్మీ హ్యాండ్ హెల్ వ్యాక్యూమ్ క్లీనర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అన్నీ బాగున్నాయి మీరు అన్ని రకాలుగా దీన్ని యూజ్ చేయొచ్చు కాకపోతే ఒకటే మైనస్ ఏంటంటే దీనిలో బ్యాటరీ లైఫ్ కొద్దిగా ఇంకా బెటర్ ఉంటే బాగుండనిపించింది ఫార్టీ మినిట్స్ కాకుండా నార్మల్ మోడ్లో మనకి ఒక వన్ అవర్ ఇస్తే అనిపించింది వన్ అవర్ దాకా వస్తే బాగుంటుంది మరి ఫుల్ పవర్లో అయితే ఓన్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ వరకు దీనికి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది సో ఇది కొద్దిగా బ్యాటరీ ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండి అనిపించింది నాకు యూజర్స్ ప్రకారం అయితే మాత్రం అన్ని రకాలకు దీన్ని మనం యూజ్ చేయొచ్చు అక్కడ మాత్రం ధమ్స్అప్ ఇవ్వచ్చు దీనికి ఇది ఓవరాల్గా రియల్మీ హ్యాండ్ హెల్ వ్యాక్యూమ్ క్లీనర్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రజెంట్ ఫ్లిప్కార్ట్లోనే వీళ్ళు సేల్కి తీసుకొని వస్తున్నారు ఫ్లిప్కార్ట్ ప్రజెంట్ అయితే కనిపించట్లేదు మేబీ దివాళీ సేల్ మళ్ళీ ఏమైనా తీసుకొని వస్తారేమో చూడాలి ఒకవేళ ఇంట్రెస్ట్ నుంచి చెక్ చేయండి కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మీరు కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోవాలని తెలుసుకోవచ్చు సేల్కి వచ్చినప్పుడు ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది వస్తే మీరు ఒకసారి దీన్ని కన్సిడర్ చేయొచ్చు మరి ఎక్కువ సేపు క్లీన్ చేసే వాళ్ళైతే మాత్రం కొద్దిగా ఆలోచించండి తక్కువ సేపు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ క్లీన్ చేసే వాళ్ళైతే మాత్రం అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు ఇది ఓవరాల్గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రియల్మీ హ్యాండ్ హెల్ వ్యాక్యూమ్ క్లీన్కి సంబంధించి వీడియో మీకు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దిసి ఓ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫల్ మిస్టర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బా